Hello friends, welcome to my channel Rally's Kitchen. ఈరోజు మనం ఇంట్లోనే మాజా డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. సమ్మర్ వచ్చేసింది కదండి, ఫ్రూట్స్లోనే మహారాజ్ అయిన మ్యాంగో వచ్చేసింది మనకి. దాంతో చాలా డ్రింక్స్ కానీ రెసిపీస్ కానీ బోల్డ్ అన్నీ ఉంటాయి చేసుకోవడానికి. ఇవాళ మాజా డ్రింక్ తయారు చేసి చూపిస్తాను. అన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్లో పెస్టిసైడ్స్ కెమికల్స్ కలుపుతుంటారని మనం ఫార్వర్డ్ మెసేజ్లో చదువుతుంటాం కదా, అలా భయపడుతూ తాగడం ఎందుకండి. సేమ్ మాజా టేస్ట్ తోటి ఫ్లేవర్ తోటి మనం ఇంట్లోనే హెల్దీగా మాజా డ్రింక్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో పెడతానండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. డ్రింక్ కావాల్సింది మామిడిపండు పీసెస్ 2 కప్స్, 1/2 కప్ పచ్చి మామిడికాయ ఇవి పీసెస్. ఇది 2 కప్స్ తీసుకున్నామంటే ఇది 1/2 కప్ తీసుకోవాలి. షుగరు 1 కప్ తీసుకోవాలి. నార్మల్ షుగర్ అన్నా తీసుకోండి, లేదు కొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే బ్రౌన్ షుగర్ తీసుకోండి. బ్రౌన్ షుగర్ 1 కప్. తీపిదనం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా మనకు దొరకలేదు అనుకోండి కలకండ వేసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచిది, మామూలు షుగర్ వాడే కన్నా కూడా ఇది చాలా మంచిది. కలకండ అయితే అందరికీ దొరుకుద్ది కదా, 1 కప్ తీసుకోవచ్చు. ఏదైనా కానీ 3 వెరైటీస్లో ఏదో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. ఒక ప్యాన్ తీసుకోండి, మందపాటి ప్యాను, అందులో మామిడికాయ కూడా పచ్చి మామిడికాయ, షుగరు, బ్రౌన్ షుగరు 2 కప్స్, వాటర్ పోసుకోవాలి 2 కప్స్. మ్యాంగో తీసుకున్నామంటే 2 కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి. ఇది 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అండి మొత్తం. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ముక్కలన్నీ మెత్తబడేదాకా ఉడకబెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకునేది ఎందుకంటే నిల్వ ఉండడానికి పాడవకుండా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు తాగొచ్చు. ఇలా 10 మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి, మెత్తబడేదాకా ఉడకబెట్టుకొని చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకుందాం. మనం మామిడిపండుది ఉడకబెట్టి చల్లార్చుకున్నాం కదా, చల్లారింది, ఇది ఫిల్టర్ చేసుకుందాము. మనం ఉడగట్టుకున్నాం కదా, ఇది ఈ మ్యాంగోస్ అన్నీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఏమైనా పీసులు అలాంటివి ఏమైనా ఉంటాయేమని ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే మనకి మాజా బయట స్మూత్గా ఉంటుంది కదా, అలాగే వస్తాయి. నేను బ్రౌన్ షుగర్ వేసాను కదా, కొంచెం డార్క్ వచ్చింది. అదే మన నార్మల్ షుగర్ వేస్తే మంచి యెల్లో కలర్ వస్తుంది. చూడండి, కొంచెం పీచులు అవే ఉంటాయి కదా, అవి అందుకు ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా తీసేసుకుని 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే, మిక్సీ అన్నా చేసుకోవచ్చు, కొంచెం స్మూత్గా వస్తుంది మనకి డ్రింక్. ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి కూల్గా మనం ఇంట్లోనే మాజా తయారు చేసుకుని తాగొచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నార్మల్ షుగర్తోటే ట్రై చేయండి. నెక్స్ట్ టైం రెండోసారి చేసుకున్నప్పుడు మనం బ్రౌన్ షుగర్ కానీ కలకండ కానీ వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ షుగర్తోటే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో షుగర్ కనుక సరిపోలేదు అనుకోండి, పౌడర్ షుగర్ కలుపుకోవచ్చు. పౌడర్ షుగర్ ఒకటి బాక్స్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా తగ్గినప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. తొందరగా డైల్యూట్ అవుతుంది షుగర్ పౌడర్ అయితే. చూసారు కదా, రెడీ అయిపోయింది మాజా. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.